నమస్తే వెల్కమ్ టీవీ ఒకటి పోతే ఇంకొకటి ఒకటి తగ్గితే మరొకటి వరుస పెట్టి ఏపీ సర్కార్కి సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి ఇక జగన్ విషయానికి వస్తే ఒక పక్క పార్టీలోని అంతర్గత సమస్యలు మరో పక్క పాలనలో ప్రభుత్వ సమస్యలు వెరసి సమస్యల ఉక్కపోతలో సీఎం కొట్టుమిట్టాడుతున్నారు ఇందులో భాగంగా తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు మరోమారు తమ నిరసనలు తెలియజేయాలని ఫిక్స్ అయ్యారు ఫలితంగా ఫోన్లన్నీ సైలెంట్ పోడ్ పెట్టేశారు మా నమ్మకం నువ్వే జగన్ అంటూ ఏపీ ప్రభుత్వం వినూత్న కార్యక్రమం చేపట్టింది జనంలోకి వెళుతోంది ఇంటింటికి స్టిక్కర్లు వేస్తోంది అక్కడితో ఆగకుండా ఇంకా ఎక్కువ నమ్మకం ఉంటే సెల్ఫోన్కు స్టిక్కర్లు అంటించేస్తోంది అయితే ఈ విషయంలో ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం ఏ స్టిక్కరు అంటించుకోవడం లేదు సరికదా మాకింకా నమ్మకం కుదరలేదని నేరుగా చెప్పేస్తున్నారు అందులో భాగంగా ఏపీలో ఉద్యోగులు ఈ రోజంతా సెల్ఫోన్లు వాడకూడదు అని నిబంధన పెట్టుకున్నారు అంటే సెల్ డౌన్ ప్రారంభించారు ఏ ప్రభుత్వాన్నైనా తిరిగి అధికారంలోకి తేవాలన్నా ఉన్న అధికారంలోంచి దించాలన్నా ఉద్యోగులు కీలక భూమిక పోషిస్తూ ఉంటారని అంటూ ఉంటారు అందుకే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే ప్రభుత్వ ఉద్యోగులను మచ్చిక చేసుకునే విషయంలో ఏ ప్రభుత్వము అలసత్వం వహించదు అయితే ఈ విషయంలో జగన్ మాత్రం ప్రభుత్వ ఉద్యోగులపై కాస్త మొరటు వైఖరి అవలంబిస్తున్నారని పార్టీ నేతలు కంట్రోల్ చేసినట్లు ప్రభుత్వ ఉద్యోగులను చేయాలని భావిస్తున్నారని అంటున్నారు దీంతో ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారుతుంది ఫలితంగా సెల్ డౌన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీ జేఎస్సి అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉద్యోగులకు పిలుపునిచ్చారు మలిదశ ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులంతా సెల్ ఫోన్ వినియోగించకుండా తమ ఆవేదనను నిరసనను ప్రభుత్వానికి తెలియజేయాలని సూచించారు సెల్ ఫోన్ ద్వారా ఉన్నతాధికారులు పంపే ఎస్ఎంఎస్లు చదవకూడదని వాట్సాప్ ద్వారా వారు పంపించే సూచనలు పాటించకూడదని నిర్ణయించుకున్నారు ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా జగన్ ఇచ్చిన హామీల్లో ప్రభుత్వ ఉద్యోగులను బలంగా నమ్మించిన సిపిఎస్ రద్దు వ్యవహారంతో పాటు ఇక అనేక ఇతర సమస్యలపైన ఉద్యోగులు సమరశంఖం పూరించారు సిపిఎస్ పై ఏదో ఒకటి తేల్చాలని ఇతర బెనిఫిట్స్ ని సకాలంలో అందించేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు దీనికి తోడు గత కొన్ని నెలలుగా ఒకటో తేదీకి జీతాలు అందించే కార్యక్రమము జరగడం లేదు ఏ తేదీకి జీతాలు వస్తాయో తెలియని పరిస్థితి సో దీనిపై కూడా ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించాలని కోరుతున్నారు ప్రభుత్వ ఉద్యోగులు మరి ఉద్యోగులు మొదలుపెట్టిన సెల్ డౌన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎన్ని సమస్యలు రానున్నాయి ఈ నిరసనలు మరింత వినూత్నంగా మారనున్నాయి ఫలితంగా ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి కలిగించనున్నాయి అనేది వేచి చూడాలి